హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ధైర్యం, బోల్డ్నెస్, ధైర్యాన్ని ఎలా పొందుకోవాలి, భయము పిరికితనాన్ని ఎలా వదిలేసుకోవాలి, ధైర్యంగా జీవించడం ఎలా, నేను చెబుతున్న ఈ 7 పాయింట్స్ ఒక సైకాలజిస్ట్గా దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఒక ప్రొఫెషనల్గా నేను ఎన్నో కేసులు చూస్తుంటాను. ఈరోజు ఈ 7 పాయింట్స్ ద్వారా మీలో ధైర్యము, అదేవిధంగా పిరికితనం వెళ్ళిపోయి ధైర్యాన్ని పొందుకోవడానికి ఈ 7 పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకో. మొదటిగా ధైర్యం పెంపొందించాలంటే, ధైర్యం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని చక్కగా కమ్యూనికేట్ చేయండి. చక్కగా కమ్యూనికేట్ చేయండి అంటే బాగా మాట్లాడడము, స్పష్టంగా మాట్లాడడము, ధైర్యంగా మాట్లాడడము. అనవసరంగా నాకు భయం వేస్తుంది సార్, నేను అటు పోలేను సార్, లేకుంటే ఇటు చేయలేను, అటు చేయలేను, బాత్రూమ్కి పోవాలంటే జాగ్రత్త, అక్కడికి పోవాలంటే జాగ్రత్త, ఇటువంటి అన్ని తీసేయండి. ధైర్యంగా వెళ్ళండి, మీ పిల్లలకు కూడా అదే ధైర్యాన్ని నేర్పించండి. అందువల్ల చక్కగా కమ్యూనికేట్ చేయండి. ఇక రెండవది వచ్చేసరికి మనకు ఎక్సర్సైజ్ చేయాలి, మనం అందరం ఎక్సర్సైజ్ చేయాలి. అది ఫిజికల్ కానీ, మైండ్ పరంగా కానీ, యోగా కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, లేదా వాకింగ్ చేయడం కానీ, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మెదడులో హార్మోన్స్ చక్కగా మనని పాజిటివిటీగా, ధైర్యంతో నింపుతుంది. దీని ద్వారా హార్మోన్స్, ధైర్యాన్ని అందించే హార్మోన్స్ మెదడులో ఉండేవి కాకుండా అదేవిధంగా ఎడ్రినలిన్ హార్మోన్స్ అనేవి బాగా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీకు రిలీజ్ అవుతాయి. దీని ద్వారా మీకు ధైర్యం పెరుగుతుంది. ఇక మూడవది మనం కానీ గమనిస్తే, మీరు రాత్రి పడుకునేటప్పుడు లేదా ఉదయం లేస్తున్నప్పుడు నేను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటాను, నేను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటాను అని 21 or more than 21 times రిపీట్ చేస్తూనే ఉంది. ఉదయం మీరు లేచినప్పుడు, రాత్రి పడుకుంటున్నప్పుడు. దీని ద్వారా సబ్కాన్షియస్ బాగా యాక్టివ్గా ఉండడం, ఆల్ఫా వేవ్స్ మీ బ్రెయిన్లో బాగా స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీరు అనుకున్నవి ఫిక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక నాలుగో విషయానికి వస్తే, ధైర్యం పెంపొందించాలంటే చిన్న చిన్న పనులు వాయిదా వేయకుండా ధైర్యంతో ముందుకెళ్ళి చేయండి. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మీకున్న టాస్క్స్, మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వీటన్నిటిని ఎదుర్కోండి, ముందుకెళ్ళండి, చొచ్చుకెళ్ళండి, ఆగిపోవద్దు, క్విట్ కావద్దు. చాలామంది క్విట్ అవుతుంటారు, ఎందుకంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి క్విట్ అవుతుంటారు, లేదా పారిపోతుంటారు. నో, ధైర్యంగా ముందుకెళ్ళండి, చిన్న చిన్న వాటిని పరిష్కరించండి. దాని ద్వారా మీరు ఆత్మవిశ్వాసం, ధైర్యం మీద పెరుగుతుంది. ఇక 5వ పాయింట్ మనం కానీ గమనిస్తే, మీరు రోల్ మోడల్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి. అంటే మీకు ఇష్టమైన రోల్ మోడల్స్ ఏ రంగంలో, లేదా అతను ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, అతని యొక్క రోల్ మోడల్, అతని బిహేవియర్ ఏంది, ముఖ కవళికలు ఏంది, అతని గాలి పీల్చే విధానం ఏంది, అతని నడకేంది. ఉదాహరణకు సుమగారు అనుకుందాం, ఆమె యాంకరింగ్ ఎలా ఉందో గమనించండి, ఎలా పంచ్ చేస్తుంటుందో, ఎలా స్టైల్గా మాట్లాడుతుంటుందో, ఏ విధంగా స్పాంటానియస్గా మాట్లాడుతుంటుందో, ఈవెన్ ఆ ఎదురు వ్యక్తి జోకర్స్ అయినా కూడా ఈమె వాళ్ళ మీద ఎలా కౌంటర్ చేస్తుంటుందో, ఇవన్నీ ఇటువంటి ఒక రోల్ మోడల్. సుమగారనే కాదండి, ఎవరినైనా మీకు ఇష్టమైన ఒక రోల్ మోడల్ని స్వీకరించి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంది, వీటిని మీరు గమనించి మీరు అడాప్ట్ చేసుకో. ఒక ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్గా దీంట్లో చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకోవచ్చు అండి. ఇక 6వ విషయానికి వస్తే, సోషల్ మొబిలైజేషన్, అందరితో కలవండి. ఒక గిరి పెట్టుకోవద్దు, లేదా ఒక గీత పెట్టుకోవద్దు, నేను ఆడవాళ్ళతో మాట్లాడను, అసలు నేను మగవాళ్ళతో మాట్లాడను, ఈ మగవాళ్ళంతా ఇటువంటి నేను మాట్లాడను, మాట్లాడితే ఏమైనా అవుద్దో, ఇవన్నీ తీసేసి చొచ్చుకెళ్ళండి. ఎందుకంటే మీ మనసు హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడండి, తప్పేం లేదు. ఎమోషనల్ బ్యాలెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల సోషల్ మొబిలైజేషన్, జనాలు, చిన్న లేదు పెద్ద లేదు, అందరితో మాట్లాడండి. మీరు బయటికి వెళ్ళారు, అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ, సోషల్, ఎథికల్, ఫినాన్షియల్, ఈ 6 ఆస్పెక్ట్స్లో, 6 పార్ట్స్ ఆఫ్ ది లైఫ్లో, అంటే 6 భాగాలుగా లైఫ్ని డివైడ్ చేసినప్పుడు, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఎథికల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, దీంట్లో వీలైనంత వరకు మీరు మొబిలైజ్ అవ్వండి. కొత్త జనాలు కాదు, పాత జనాలు కాదు, కలవండి. దీని ద్వారా ధైర్యం వస్తుంది, వాళ్ళతో ఎలా మాట్లాడడం అనే నమ్మకం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇక చివరిగా, ద బెస్ట్ మైండ్ థెరపీస్ని మీరు తీసుకోవచ్చు. అంటే మైండ్ని డెవలప్మెంట్ చేసే, ధైర్యాన్ని అందించే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి. వాటిలో హిప్నోథెరపీ లాంటి థెరపీస్ ఉన్నాయి. హిప్నోథెరపీ ఇటువంటి తీసుకున్నప్పుడు మన మైండ్లో ఉన్న భయాలు వెళ్ళిపోతుంటాయి. 10 సంవత్సరాల క్రిందటున్న భయం, ఫోబియాగా మారి డిస్టర్బెన్స్ అవుతున్న కేసులు నేను ఎన్నో చేశాను. 10-20 ఏళ్ళ నుంచి సార్ ఆ భయాలతో సతమతం అవుతున్నాం. మీ దగ్గర హిప్నోథెరపీ తీసుకోవడం ద్వారా సబ్కాన్షియస్లో ఉన్న భయాలన్నీ చాలా స్ట్రాంగ్గా తయారాయి.
అందువల్ల ఈ భయాల్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మైండ్ థెరపీస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, మీలో ధైర్యము ఆత్మవిశ్వాసం ఒక పాజిటివ్గా ముందుకెళ్తారు. పిరికోళ్ళలాగా రోజు చావద్దండి, పిరికోళ్ళలాగా రోజు భయపడద్దు. మీరు పిరికివాళ్ళు కాదు, ధైర్యపు ఆత్మ మీలో ఉంది, కరేజియస్ మీలో ఉంది, బోల్డ్నెస్ మీలో ఉంది. మీరు ధైర్యంతో మీరు పుట్టడానికి లేదా ధైర్యంతో మీరు బతకడానికి మీరు సిద్ధమయ్యారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.